దయచేసి మహాత్ముల జీవితాన్ని అనుసరించవద్దు. వాళ్ళు మహాజ్ఞానులు కాబట్టి మనకు ప్రేరణ మాత్రమే. 1896వ సంవత్సరం ఓ 16 ఏళ్ల యువకుడు ఇంటిని విడిచిపెట్టాడు. లోపల ఏదో ప్రేరణ, ఎవ్వరికీ చెప్పకుండా అరుణాచలానికి వెళ్తున్నాడు. అక్కడికి చేరుకోగానే తన దగ్గరున్న కొద్దిపాటి పైకాన్ని, ఇతర వస్తువుల్ని త్యజించాడు. మదురై నుంచి తిరువన్నామలైకి ఎంతో దూరం కాకపోయినా ఆ ప్రయాణం 3 రోజుల పాటు సాగింది. ఈ ప్రయాణానికి కొద్ది రోజుల ముందు ఆ యువకుడికి తన నిజతత్వం అనుభవపూర్వకంగా తెలిసింది. తాను కేవలం చైతన్యమేనని తెలుసుకున్నాడు. ఆ చైతన్యానికి రూపం లేదు, అది సర్వవ్యాప్తం. అరుణాచలం చేరిన తర్వాత ఆ చైతన్యం ఎరుకలోనే నిమగ్నుడయ్యాడు. ఎప్పుడో కానీ ఆహారం తీసుకునేవాడు కాదు, మౌనంగా కళ్ళు మూసుకుని కూర్చుండేవాడు. అరుణగిరి గుహల్లో రోజుల కొద్దీ ధ్యానావస్థలో ఉండిపోయేవాడు. అతని స్థితికి ఎందరో ఆకర్షితులయ్యారు. అలా ఆయన దగ్గరికి వచ్చిన వారిలో శ్రీకాకుళం దగ్గరలో ఉన్న కలువరాయి గ్రామానికి చెందిన కావ్యకంఠ గణపతి ముని ఒకరు. గణపతి ముని గొప్ప తాపసి. ఆయన ఆ యువకుడి అసలు పేరు వెంకట్రామన్నని తెలుసుకుని భగవాన్ శ్రీ రమణ మహర్షి అని నామకరణం చేశారు. రమణులు అరుణాచలం చేరి అప్పటికే 11 ఏళ్ళు గడిచిపోయాయి. మరో 15 ఏళ్ళు కొండమీదే ఉన్నారు స్వామి. 1922లో కొండ దిగువన ఉన్న శివారులో ఒక ఆశ్రమం ఏర్పడింది. దీనినే రమణాశ్రమం అంటారు. 1950లో దేహం చాలించే వరకు రమణులు అక్కడే ఉన్నారు. ఎక్కువగా మాట్లాడేవారు కాదు, మౌనంలోనే తన ఆధ్యాత్మిక శక్తితో తరంగాలు ప్రసరింపచేశారు. యోగులలో మేరువు అని శ్రీ అరవిందులు రమణులను వర్ణించారు. ఎవరికైనా మనసు బాగోకపోతే కొన్ని రోజులు రమణ మహర్షి ఆశ్రమంలో ఉండిరండి అని మహాత్మాగాంధీ తన అనుచరులతో చెప్పేవారట. వారి సమక్షంలో ధ్యానం చేసుకున్న అసంఖ్యాకులలో సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒకరు. దేశ విదేశాల నుంచి ఎందరో రమణులు ఆశ్రమానికి వచ్చేవారు. ఎవరైనా ఆధ్యాత్మిక సందేహాలు అడిగితే మహర్షి క్లుప్తంగా స్పష్టంగా సమాధానాలు ఇచ్చేవారు. తమిళం, తెలుగు, కొద్దిగా ఇంగ్లీష్ మాట్లాడేవారు. శ్రీ రమణులు ఆశ్రమ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. క్యాన్సర్ వ్యాధి సోకి దేహాన్ని ఎంత కష్టపెట్టినా ఆయన ముఖంలో దరహాసం, కళ్ళల్లో మెరుపు ఏమీ తగ్గిపోలేదు. ఇది ఎలా సాధ్యం అని అందరూ ఆశ్చర్యపోయారు. వారు చేసిన బోధన, ప్రతి మనిషి ఎప్పుడూ సంతోషంగా ఉండాలని, ఆ సంతోషం బయట ప్రపంచంలో దొరుకుతుందని ఆరాటపడుతూ వెతుక్కుంటూ ఉంటాడు. శ్రీ రమణులు చెప్పిందేమిటంటే, మనం ఈ వెతుక్కోవడానికి కారణం ఒక మనసు, అది ఆలోచనల పుట్ట. ఒకదాని తర్వాత ఒకటిగా ఆలోచనలన్నీ ప్రవాహంలా వస్తుంటాయి. ఈ ఆలోచనలన్నింటికీ మూలం నేను అనే భావం. ఈ నేను అంటే ఏమిటి, ఎక్కడి నుంచి ఉదయిస్తుంది అని ఆరా తీస్తే మనసు తన మూలమైన ఆత్మలో విశ్రమిస్తుంది. అప్పుడు ఆనందంగా ఉంటుంది. గాఢంగా నిద్రపోయామనుకోండి, నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత నాకు ప్రపంచమే తెలియలేదు, నా ఇల్లు కూడా మర్చిపోయాను అంటాం. దీనంతటికీ కారణం కలలు కూడా లేని గాఢ నిద్రలో మనసు తన మూలంలో విశ్రమించడం. మేల్కొని ఉండగా కూడా ఆ స్థితిని అందుకోవచ్చని రమణులు బోధించారు. అందుకోసం ఆత్మవిచారం అనే మార్గాన్ని సూచించారు. నిరంతర అభ్యాసం వల్ల మనోనిశ్చలత వృద్ధి అవుతుంది. మనం పూజలు చేస్తాం, తీర్థయాత్రలకు వెళ్తాం, దేవాలయాలకు వెళ్తుంటాం. వీటి వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది, ఒక్కొక్కసారి శాంతి లభిస్తుంది. రమణ మార్గాన్ని అభ్యసించే వారికి ప్రశాంతత సిద్ధిస్తుంది.